నేను ఉందా నమస్తే అన్న చెప్తుండే అది గుల్లేదు ఉందా నమస్తే అన్న చెప్తుండే అది గుల్లేదు పాపం ఫీల్ అన్నట్టు ఉన్నారు ఎవరునో నడతలే డబ్బులే కదా ఎవరునో నడతలే ఎవరును అడిగేదా ఏ సమే ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు వరల్డ్ వైడ్ అంటే అంత పెద్ద హీరో మన వెంచర్కు నువ్వు రప్పిస్తున్నావు అంటే నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా హీరో మన వెంచర్కు నువ్వు రప్పిస్తున్నావు అంటే నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా కన్స్ట్రక్షన్ అందరికీ నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న హిందూ మ్యాట్రిమోనీ .net ఇది ఒక కళ్యాణ వేదిక అండి. జొన్నలగడ్డ జ్యోతి గారి సారథ్యంలో జరుగుతున్న కళ్యాణ వేదిక. ఇక్కడ మీకు ఎలాంటి వరువు కావాలన్నా వధువు కావాలన్నా సరే మీరు ఎంచుకునే సదుపాయం కలదండి. మీరు ఇప్పటి నుంచే కదండి ముందు నుంచి మంచి సక్సెస్ రేట్ లో ఉన్నారు. అండ్ మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే సింపుల్ అండి. పక్కన కనిపిస్తున్న హిందూ మ్యాట్రిమోనీ .net లో రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ లో అయినా మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు, లేదంటే మీరు టెలిగ్రామ్ యాప్ లో సర్చ్ లో మ్యాట్రిమోనీ ఇండియా అని టైప్ చేసినా కూడా మీరు వాళ్ళ పేజ్కి వెళ్ళొచ్చండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా అయినా సరే వాళ్ళ టెలిగ్రామ్ పేజ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇది ఓన్లీ హిందూ కులానికి సంబంధించిన, హిందూ రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ కళ్యాణ వేదిక, వేరే రిలీజియన్ వాళ్ళకి ఉండదు. అండ్ టెలిగ్రామ్ పేజ్ లో కూడా మీరు ప్రొఫైల్స్ ని ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుకునే సదుపాయం కూడా ఉందండి. సో ఆ సదుపాయం ఉందని చెప్పి మీరు ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు ప్రవర్తించరు అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా మినిమేష్. కాదు నీకు కొద్దిగా బుద్ధి ఉందే సామి, కాఫీ గీఫీ ఏం పెట్టదండి సామి. ఫ్రిడ్జ్ లో ఆయన ఆల్రెడీ బయలు దగ్గరికి వచ్చాడంట. అయిపోయింది సామి, మజాలో గిజాలో తాగరు వాళ్ళు, ఇడిచిపెట్టి వాళ్ళు మామూలు కాదు. సరే సార్, అంత క్లీనింగ్ ఓకే కదా, ఏసీ ఆన్ చేసి కూర్చో చెప్తాను. నా టెన్షన్ ఉంది, ఎవరో తోడు ఉంటే నాకు కాదు. నిజంగా అంత పెద్ద హీరోనా? నిజంగా అంత పెద్ద హీరోనా? నిజం చెప్పు సమయం. టెన్షన్ పెట్టించినావు, అంత పెద్ద హీరోని ఎవరు చెప్పలేదు, చెప్పే టైం ఏడు మదర్ ప్రామిస్ చెప్పలేదు. టైం ఏడు ఇచ్చినావు, నాలుగు కొట్టించినావు, వాటికి పోయినాను క్లీనింగ్ చేసుకుని వచ్చాను. మదర్ ప్రామిస్ ఎవరు చెప్పలేదు కదా, ఎవరికి చెప్పలేదు సమయం. మళ్ళీ నా చెడ్డ మీద నా బంధువు మళ్ళీ ఫీల్ అవుతాడు ఆ పిల్లడు. మాట మాట వస్తుంది, ఏమే ఎవరికి చెప్పలేదు సమయం. ఊరు నేను నువ్వు ఎందుకు కసరుకుంటున్నావు? వెహికల్స్ ఏం రాలేదే. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. మీరు ఎస్ మీరే కదా సార్, కూర్చోండి ఇక్కడ రండి. ఇద్దగినే ఒక్క నిమిషం మాట్లాడండి. ఆయన ఇదో మీ చెప్పింటాడు కదా, మా బావ వాళ్ళు పని చేస్తున్నాడు. ఎప్పుడైనా నా గురించి చెప్తుంటాడా? చెప్తుంటాడు. మీరేనా? నేనే. ఎప్పుడైనా? నారాయణ స్వామి. నారాయణ స్వామి ఆంజనేయ. నేను ఆంజనేయుడు. చెప్పినాడా నా గురించి ఎప్పుడైనా? ఏ బాగా చూసుకోండి స్వామి వాళ్ళని. ఏం పేరు బాబు? నీ పేరు బాబు? బాబు కాదు, యాస్. ఏంటి బాబు మీ ఎవడు? ఎస్ ఎస్ ఇంతకుముందు డబ్బులు కొట్టి 4000 ఎస్ హీరో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వైఎస్ నీకేనా వచ్చింది కదా? వైఎస్ ఆయనే. ఆయన పేరేంది? ఎస్ఏ కదా. ఆయన పేరేంది? ఎస్ఏ కదా. ఈ అబ్బాయి పేరేంది? ఈ అబ్బాయి చూస్తే ఎస్ కదా స్వామి. ఏంది తమ్ముడు, ఏంది తమ్ముడు? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం? హీరో తమ్ముడా? నేనా? నేను తమ్ముల్లా కనిపిస్తున్నా నీకు? హీరో ఏదో మరస మాట్లాడు. హీరో అయినా వెంచర్ పబ్లిసిటీ నేను డబ్బులు వేసింది ఎవరికి అనుకుంటువి? కాదయ్యా, కేజీఎఫ్ అంటే కేజీఎఫ్ హీరో అంటే ఎవరు? కేజీఎఫ్ చేసినారా? మోకాలు కూడా మీరు, మోకాలు కూడా తరం గాడు అట్లాంటి పిలిపిస్తావు నువ్వు? మోకాలు కూడా తరం గాడు అట్లాంటి పిలిపిస్తావు నువ్వు? ఏం పేరు నీ పేరు? ఏం పని చేస్తావు హీరో? ఏం చేస్తాడు? ఇంటి పేరు ఏం పేరు? ఇంటి పేరు నీ పూర్తి పేరు? ఇప్పుడు నా పేరు మాజోల మురళి. నీకు అట్లా ఒక పేరు ఉంటుంది కదా? కాదు, నువ్వు ఆయన ఎందుకు అడుగుతున్నావు? ఆయన భోజ్పూరి ఎస్ అంటే ఒక రేంజ్. భోజ్పూరి అంటే పూరీలు వేసుకుంటావా? అంటే పూరీలు వేసుకుంటావా? పూరీలు వేసుకునేది కాదు, భోజ్పూరి అంటే ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు కన్నడ ఎట్లా అట్లా భోజ్పూరిలో ఆయన ఆయన వస్తున్నాడు లేదో కనుక్కో. ఎవరు వస్తున్నారు? ఈయనే ఆయన కేజీఎఫ్ హీరో నువ్వా? కాదు కాదు, ఎండ పడతాటది, అంత వేడి తట్టుకోలేడు మనిషి. ఆడ ఆఫీస్ లేక తీసుకోకూడదా? ఏమిట్లో వచ్చినావు? ఆటోకి వచ్చినా. ఆటోకి వచ్చినారా? ఏ ఆటో? కార్ అనే పంపిస్తాండి కదా. సమయ ఆటో వచ్చినావు అంటున్నా. ఏ ఆటో? తప్పే ఆటోకి వచ్చినా. కాదమ్మా, నువ్వు ఉండేదానికి నువ్వు కాదు అమ్మా. ఏది తమ్ముడు? ఏం నువ్వు ఏం తమ్ముడు అంటున్నారు సమయ? ఏం అమ్మా, ఏ పని చేస్తావు నువ్వు మామూలుగా?
ఎవరు ఎవరికి చెప్పలేదు ఆయన ఏమన్నా వస్తుంటే చెప్పి ఏర్పాట్లని కాదు భోజ్పూరి ఎస్ కి ఏమన్నా భోజ్పూరి కాదు పానీపూరిలు కూడా వేసుకుంటే తరం గాడు నువ్వు అట్లాంటి పూరిలు కూడా వేసుకుంటే తరం గాడు నువ్వు అట్లాంటి పెద్ద మాట అన్నాడు సార్ ఆడు హలో కాదు మన అసోసియేషన్ సంబంధించి ఏమన్నా సన్మానం ఏమైనా చేస్తారా కాంట్రాక్ట్ దానికి నేను అసోసియేషన్ కి ఇప్పుడు అందరికి ఇన్ఫార్మ్ చేసి కాంట్రాక్టర్కి అసలు ఎవరు ఈ అబ్బాయి ఎవరు భోజ్పూరి ఎస్ అని ఫేమస్ 36 సినిమాలు తీసిన ఎన్ని సినిమాలు తీసాం 36 నెలంతా మా సినిమాలే వారానికి ఒకటి వదులుతున్నారు 36 భోజ్పూరిలో భోజ్పూరి అని కొట్టాలి ఏం కొట్టాలి ఏమొస్తాయి నీ వీడియోస్ ఇంకా రాలే 36 సినిమాలు తీసినారు వారానికి ఒకటి వదులుతారు కాదు సార్ మన రెండు సార్ నీకు ఓ సినిమాకి ఎంత నువ్వు ఉన్న సామే మంచోని పిలిపించావని ఏందో ఒకటి తిరకాసు పెడతావు అని తెలుసు నాకు తెలీదు అని చెప్పి సార్ నీకు సినిమా ఏం సినిమాలు తీస్తావు నువ్వు ఎన్నిసార్లు చెప్పాలా ఏమే సామే అది ఆరో సినిమాలో మీరు ఒక స్టెప్ వేసిన చూసినావా అది చూపించండి అది నిక్కర్ జారిపోయి చూడ స్టెప్ వేసిన అది చూపించండి కళ్ళు సినిమాలో స్టెప్పా కాదు సినిమాలో సినిమాలు చూడకముందే నేను పిలిచినా కేజీఎఫ్ హీరో అనుకున్నాను భయ్యా నువ్వు కసింత ఉండి నువ్వు మన నాతో మాట్లాడతావు నీ ఏకిది ఎంత నువ్వెంత ఎట్లాంటి వాళ్ళు పిలిపిస్తావు సామే కాదు సామే సామే ఎంత ఇస్తారు నీకు సినిమాకి ఎంత ఇస్తారు 150 ఇస్తారు 150 ఇస్తారు ఏది అప్పుడు 150 200 మన పెరిగింది 30 రూపాయలు అంటారు కదా స్వామి 150 చేసినారు అదేదో పెద్ద డైరెక్టర్ ఎవరో బుక్ చేసుకున్నారంటే ఆ హీరోయిన్ ఎవరు హీరోయిన్ ఏమో అది కాజల్తో తీయాల్సిందే ఆమెకు పెళ్లి అయిపోయా కాజల్తో సినిమా కాజల్తో సినిమా కంటే ఫ్యాన్స్ నేను కాదు నేను ప్రతి సినిమాని ఇప్పటి వరకు నేను పుట్టినప్పటి నుంచి నాకు 40 సంవత్సరాలు కాంట్రాక్టర్గా ప్రతి సినిమాను ఏ కాన్సెప్ట్ ఎట్లుంటుందో చూస్తాను నువ్వు నాకు డైరెక్ట్ సినిమానే చూపించినావు అదే మ్యాజిక్ ఇట్లా కాన్సెప్ట్ ఎవరు పిలిపిస్తానన్నావు ఎవరు నువ్వు చెప్పి భోజ్పూరి ఎస్ నువ్వే కేజీఎఫ్ అది అంటే నేను సినిమాలు చూడు మీ సినిమాలు చూడలేదు సార్ ఫిలిమ్స్ తీస్తానంటున్నావు కదా ఫిలిమ్స్ అయిపోయినాక ఏం పని చేస్తావు అంటే గోబి మంజూరి పెట్టుకున్నాడు ఈ మధ్య కొద్ది ఖర్చులు తక్కువైనాయని గోబి మంజూరి అందుతుందా నీకు కస్టమర్స్ మేనేజర్ గానే పనులు పెట్టుకున్నా పన్నోళ్ళని పెట్టు మళ్ళీ ఇంటి పేరు ఏంటి పెట్టుకున్నావు భోజ్పూరి అని భోజ్పూరి పెట్టుకున్నా భోజ్పూరి అని పెట్టుకుని గోబీ అమ్ముతావా నువ్వు నాకంత తలకాయలు తిక్కుపట్టేస్తావు స్వామి నేను ఊరికి అనవసరంగా అదే నా 300 మీరు ఇట్లా ఎండ నిలబడ్డాలు ఇట్లాంటి చేస్తే ఫ్యాన్స్ నిజంగా చాలా హట్ నిజంగా బాధపడతారు మొన్ననే 3 మంది మీకోసం మా 3 మంది పెట్రోల్ పోసుకొని అంటించుకున్నారు మీకోసం మీరు వర్షానికి బయటకు వచ్చినారు తుమ్మినారని చెప్పి ఈ అబ్బాయి కోసము తడిసినాడు వానలో అని చెప్పి ఆటోలో వచ్చిన నేను ఆఫీస్ లో కూర్చోబెట్టి మాట్లాడాలా జనాలు చుట్టుకుంటారు మళ్ళీ అప్పి ఆటోకి ఎంత ఇచ్చినావు ఎంత ఉంది నీ దగ్గర జోబులు మళ్ళీ ఇప్పుడు పోయేటప్పుడు ఎట్లా పోతావు మనం ఇయ్యాల్సిందే నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి హీరో సెలబ్రిటీ నేను నమ్మల్లా కాదు చెప్తాడు ఫోటో తీసుకొని ఎన్ని సార్లు చేస్తాను ఫోటో తీసుకొని ఫ్లెక్స్ చేయించుకోండి ఇంత గబ్బు లేదు ఎంత టెన్షన్ పెడుతుంది తెలుసా ఎంత గబ్బు వాళ్ళు ఎంత గబ్బు లేదు వాళ్ళు పోయి వాళ్ళు చూసుకుంటే అరుచుకుంటే ఇంటివే వినబడిందా నీకు ఈ సర్వండింగ్ లో ఎక్కడన్నా ఉంటాడో అందుకోసం చూసుకోండి వెళ్ళిపోయింటారు ఫ్యాన్స్ అంతా చుట్టుకుంటే మొత్తం వెంచర్ సరిపోరు నా మాటిని ఆఫీస్ రూమ్ లో కూర్చోబెడితే అదేదో మాజా చెప్పి నేను ఆఫీస్ లో పిలిచిపోతే నాకుండే నైతిక విలువలు వెళ్ళిపోతాయి స్వామికి కనీసం ఏసీలో కూర్చోబెడితే కలర్ పోయిందంటే ఏసీలే అంత సీన్ లేదు కానీ స్టెప్ కూడా ఎక్కి ఎక్కినేను
ఏదో కోహినూర్ వజ్రం పోయినట్టు ఎలిజబెత్ రాణి కిరీటం పోయినట్టు ఆ సెర్చింగ్ ఏంట్రా సమే 4000 కట్టిస్తావా నువ్వు కడతావా కట్టేసుకుంటా ఇలా అబ్బాయిని ఇంకా తాడుకుని రెడీగా ఉంది కాదు కాదు ఉండండి ఉండండి సమే సమే నేను కట్టేసుకుంటా 4000 కడతావా ఏదో ఒక దాంతో వస్తున్నావు ఏదో ఒకతో ఆయన హార్ట్ వెదర్ కి తట్టుకోలేడు తట్టుకోకపోతే ఏం చేయలేను అడ మన ఆఫీసులో ఏసీ ఏసీ పెడితే అదేదో మాజా దాతారా మీరు థమ్సప్ దాతారా థమ్సప్ దాతారా మూడు థమ్సప్ 4000 రూపాయలు కొట్టినాను ఆల్రెడీ 325 కావాలా 4000 రూపాయలు కావాలా కట్టేస్తాను ఏం చేసుకుంటావో తెలియదు నా గురించి ఇంకా ఇప్పటికి ఇడికి క్లోజ్ కాదు అమ్మ ఏందో నీ ఏంది ఆ ఫ్లెక్సీ లేవు ఏంది ఆ ఫ్లెక్సీ లేపిసా ఫ్లెక్సీ నీకి మీరు ఇద్దరు తప్పు ఏంది నీకు తమ్ముడా తమ్ముడా ఏంది తమ్ముడు ఏ కాకా దొడిచి వచ్చే నువ్వు ఒక్క ఫోటో దిగి ఫ్లెక్సీ మన ముందర పెట్టు వెంచర్ ముందర నాకు రియాక్షన్ వెంచర్ కి నాకు ముసుకంటి పోతారు వెంచర్ కి నాకు ముసుకంటి పోతారు ముసులలో ఎవరైనా ఒక్కాక వేసుకుంటే వాళ్ళు ఉంటారు చూడు ఏంది వీడిని ఇట్లా ఈ సమయం కాదు వెంచర్ కా కూర్చో సమయం నువ్వు లేదు ఆయన లేకలా కలిసినాడు యూజ్ చేసుకో ఎవరు కేజీఎఫ్ హీరోనా కేజీఎఫ్ హీరోకి నాపిన్ ఇచ్చే కూడా తరుగు కాడు కాదు ఒక్క నిమిషం ఆయన ఫోటో పెట్టి చూడు మొత్తం వెంచర్ లో సైట్ లన్నీ అమ్ముడుపోతాయి సమయం ఊరిగా నన్ను వదిలేసి సమయం నాకే తలకాయ నువ్వేమో మెంటలోని చేస్తావు నాకు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సిందే నేను కాదు నాకు మైండ్ ఏమన్నా చేంజ్ అవుతుందే ఏ నువ్వు ఊరికే ఉంటావు ఎవరు నీది తీ సమయ నువ్వు కాదు కాదు కూర్చో కూర్చో సినిమాలు చూసే టచ్ ఉందే సినిమాలు నీకు చూసే టచ్ లేదు తెలీదా కేజీఎఫ్ హీరో అంటే ఎవరు అనుకున్నావు వరల్డ్ వైజ్ మోకాలు కూడా తరంగాడు అట్లా అట్లా పట్టుకొచ్చి ఏదో ఒకటి చేస్తున్నావు ఇప్పుడు ఏదో ఒకటి ఉపయోగించుకో ఏంటి ఉపయోగించుకోవాలా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టుకో లైక్స్ అన్నీ వస్తాయి కదా 100 150 రూపాయలకి పని చేసుకుంటేవు ఫస్ట్ కాదు వాళ్ళ ఫ్యాన్స్ తెలిస్తే సమీ సమీ వాళ్ళ ఫ్యాన్స్ తెలిస్తే చాలా అరాచకం అవుతుంది వద్దు సమీ వాళ్ళ వాళ్ళు చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు వద్దు చేస్తున్నాడు అంతా